పసిపిల్లల్లో ఎంత శుభ్రం చేసినా పోని నాలుకపై తెల్లటి నోటి పూత ఎంత శుభ్రం చేసినా నాలుగు మీద తెల్లటి పూత పోవడం లేదు ఇందుకు కారణాలేవి అసలు ఇది వస్తుంది ఎలా శుభ్రం చేయాలి దీనివలన నొప్పుంటుందా మొదలైన విషయాలు ఈ వీడియోలో ముచ్చటగా మూడు పాయింట్లలో తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ నోరు అంగుళి పెదాలు చిగుళ్ళు నాలుకపై తెల్లగా అట్టకట్టినట్టుగా వచ్చే ఈ నోటిపూత ఎందుకు వస్తుంది నాలుక నోటి భాగాలు ముఖ్యంగా అంగుళి బుగ్గల లోపల పెదాలు ఈ భాగాల్లో పసిపిల్లల్లో తెల్లటి మచ్చలు అల్సర్స్ లాగా వస్తుంటాయి దీనినే త్రష్ అంటారు ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ బంకగా తెల్లటి రంగులో ఒక లేయర్ లాగా నాలుక మీద అంటుకుపోయినట్టుగా ఉంటుంది నాలుక శుభ్రం చేసినా పోవడం లేదంటే త్రష్గా భావించాలి ఫీడింగ్ సమయంలో ముఖ్యంగా బేబీ ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇబ్బంది పడుతుంది ఈస్ట్ అనే ఫంగస్ వలన ఇది వస్తుంది చెమ్మగా అంటే తేమగా ఉన్న ప్రాంతాల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బేబీ నోటి కంటే బెటర్ ప్లేస్ వీటికి లేదు డైపర్ వేసే ప్రాంతాల్లో ఎర్రటి పొక్కుల్లా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా వస్తాయి అక్కడ కూడా తేమ ఎక్కువ కదా బేబీకి మాత్రమే కాదు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లుల్లో నిపుల్స్ మీద ఈస్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు సో అమ్మకి ఉంటే పాలు చీకేటప్పుడు బేబీకి లేదంటే బేబీకి నోట్లో త్రష్ ఉంటే అది బేబీ నుంచి అమ్మకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది బ్రెస్ట్ ఫీడింగ్ దీనివలన నిపుల్ మీద క్రాక్స్ మొదలు కూడా రావచ్చు అంతేకాదు తల్లి లేదా బేబీ ఏవైనా యాంటీబయాటిక్స్ వాడుతుంటే కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు పుట్టిన మొదలు రెండేళ్ల వరకు త్రష్ వచ్చే అవకాశం ఉంది బ్రెస్ట్ ఫీడ్ బేబీస్కి మాత్రమేనా బాటిల్ ఫీడ్ బేబీస్కి రాదా అని మీకు ఇప్పటికీ సందేహం వచ్చి ఉండాలి ఇద్దరిలోనూ వస్తుంది కాకపోతే బ్రెస్ట్ పీడ్ బేబీస్కి వస్తే అమ్మకి వచ్చే అవకాశం ఉంది అమ్మకి ఉంటే బేబీకి సో ఇద్దరికీ రిస్క్ ఉంది పాయింట్ నెంబర్ టూ ఇది ఎలా నయమవుతుంది ఇందుకు ట్రీట్మెంట్ లేదా గృహ చిట్కాలు ఉన్నాయా సాధారణంగా థ్రెష్ దానంతటా అదే పోతుంది కాకపోతే ఒక్కోసారి పోకపోవచ్చు సాధారణంగా రెండు వారాల్లో తగ్గిపోతుంది ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండానే ఒక్కోసారి రెండు వారాలకు తగ్గకపోతే వైద్య సహాయం తప్పనిసరి పైపూతగా రాసుకోదగ్గ యాంటీఫంగల్ ఆయింట్మెంట్ ఆర్ జెల్ వాడుకోవాలి ఎక్కడెక్కడైతే థ్రెష్ ఉందో ఉదాహరణకు చిగుళ్ళు నోటి లోపల భాగాలు అక్కడల్లా రోజుకు కొన్నిసార్లు మెడిసిన్ అప్లై చేయాలి బేబీకి థ్రెష్ ఉంటే తల్లి నిపుల్స్కు ఇన్ఫెక్షన్ సోకి నిపుల్ క్రాక్స్ దొరదా వచ్చే అవకాశం ఉంది సో బేబీకి వాడే అదే ఆయింట్మెంట్ నిపుల్కి కూడా రాసుకోవచ్చు మూడవ పాయింట్ థ్రష్ ఉన్నప్పుడు సాధారణంగా చేసే మిస్టేక్స్ బేబీ నాలుగుపై ఉన్న లేయర్లా ఉండే తెల్లటి పూతను బలవంతంగా రుద్ది తొలగించే ప్రయత్నం అలాగే పసిపిల్లలకు పసుపు నీళ్లతో నోరు శుభ్రం చేయటం ఇది కూడా అవసరం లేదు దానంతట అదే తగ్గే కండిషన్ ఇది లేదంటే వైద్య సహాయం తప్పనిసరి శుభ్రమైన మెత్తటి కాటన్ బట్ట చూపుడు వేలుకు చుట్టి తడిపి దాన్ని పెట్టి నాలుక శుభ్రం చేస్తే అది పాలకు సంబంధించినదా లేదా త్రష్ా తెలుసుకోవచ్చు చంటి పిల్లల పోషణలో మీకు వచ్చే అన్ని సందేహాలకు వన్ స్టాప్ సొల్యూషన్ ది వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ హెల్త్ హెచ్ఎంబీ లివ్